హాయ్ గాయ్స్, నేను మీ రామ్ కిరణ్. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఇక్కడ డీమార్ట్ ఆపోజిట్లో చూడండి, బ్రిడ్జ్ అవతల డీమార్ట్. ఇది మధురవాడ దగ్గర ఫ్లాట్ అండి. మనకి సేల్కి అయితే వచ్చింది ఈరోజు కంప్లీట్ వీడియో అయితే ఆ వీడియో చేస్తున్నాను. ఎన్ని ఇయర్స్ ఓల్డ్ అండ్ ఫ్లాట్ ఫేసింగ్ ప్రైజింగ్ అంతా ఈ వీడియోలోనే చెప్తాను. అండ్ గాయస్ ఇక్కడ చూడండి, ఎంట్రన్స్లో కూర్చున్నారు కదా వీళ్ళే ఓనర్స్ అండి. నేను ఆల్రెడీ డైరెక్ట్ ఓనర్స్ మనకు కాల్ చేస్తేనే వీడియోకి అయితే వచ్చాను. మీరు ఏ భయం లేదు, మీకు ఏ డాక్యుమెంట్ కావాలంటే ఆ డాక్యుమెంట్ నేను ఇప్పిస్తాను. మీరు చెక్ చేసుకునే మీరు మిగతా ప్రాసెస్లోకి వెళ్ళండి, ఓకేనా? సో రోడ్డు పక్కన దొరకడం అంటే చాలా కష్టం అండి, అందుకే చెప్తున్నాను. చూడండి, ఇటువైపు మనకి 3 లిఫ్ట్స్ అయితే ఈ అపార్ట్మెంట్కి ప్రొవైడ్ చేస్తారు, 3 లిఫ్ట్లు అండి. అండ్ గ్యాప్ అనేది మీకు బాల్కనీ గ్యాప్ అనేది 7.5 ఫీట్ వస్తుంది. నేను అంతా క్యాలిక్యులేట్ చేసి మీకు చెప్తున్నానండి. ఎంట్రన్స్ అయితే ఇట్లా కనిపిస్తుంది. ఇది వెస్ట్ ఫేసింగ్ అండి, మీకు చూస్తేనే అర్థమైపోతుంది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాటు. కానీ బడ్జెట్ అయితే చాలా తక్కువ అండి. నేను ఈ చుట్టుపక్కల మధురవాడ చుట్టుపక్కల లూప్ లైన్స్లోకి వెళ్తేనే 1000 SFT కాస్ట్ మినిమమ్ 65 లాక్స్ చెప్తున్నారండి. 65 లాక్స్. ఇది రోడ్డు పక్కన చాలా తక్కువ ప్రైస్ కూడా మీకు కంప్లీట్గా వీడియో ఎండింగ్లోనే చెప్తానండి. స్టార్టింగ్ చెప్తే చాలామంది స్కిప్ చేస్తున్నారు కాబట్టి. సో ఇది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్, తర్వాత చూద్దాం. ఫస్ట్ హాల్ అంతా ఒకసారి ఒక రౌండప్ వేసేద్దామండి. చూడండి, ఇది కామన్ ఏరియా ఫర్ మాస్టర్ బెడ్రూమ్ అండ్ కిచెన్ అండి. అండ్ ఇది మనకి హాల్ ఏరియా అండి, 1050 SFT అండి, విత్ కార్ పార్కింగ్, ఓకేనా? వుడ్ వర్క్ అయితే చేయించుకుంటే బాగుంటుంది. అండ్ ప్రైజింగ్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లోనే ఉంటాయి, నా నెంబర్ కూడా ఉంటుంది. మీ హౌస్ కానీ ల్యాండ్ కానీ సేల్ చేయాలంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, మీరు కాల్ చేయొచ్చు. అంతేకాకుండా వీడియో ఎండింగ్లో దీని ప్రైస్ కూడా చెప్తానండి. సో ఇది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్, చూడండి. చిల్డ్రన్ బెడ్రూమ్ సీలింగ్ డిజైన్స్, మొత్తం సీలింగ్ డిజైన్స్ అయితే ఇట్లానే కనిపిస్తాయండి. మీరు చేయించుకోవాలంటే చేయించుకోవచ్చు, ఫాల్ సీలింగ్ కావాలంటే. ఇది ఫ్లోర్ అనేది మీకు 4th ఫ్లోర్ వస్తుందండి, ఓకే? 4th ఫ్లోర్ ఫ్లాట్ ఇది, ఓకేనా? సో ఒక్కొక్క రూమ్లోకి వెళ్ళినప్పుడు ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను, ఎందుకంటే మీరు స్కిప్ చేయరు కాబట్టి, ఓకే? అండ్ బెడ్రూమ్ కబోర్డ్ చూడండి, కబోర్డ్లు అయితే ఇట్లా కనిపిస్తాయి. దీనికి బాల్కనీ కూడా ఉందండి, చూపిస్తాను. సో ఇది మనకి బాల్కనీ, బాల్కనీ కూడా చాలా స్పేసియస్గా ఉంటుంది. ఇది రోడ్డు పక్కన ఫ్లాట్, 2 BHK ఫ్లాట్, 2 బాల్కనీలు అయితే ఉంటాయండి దీనికి. లోపల కిచెన్కి ఒక బాల్కనీ అండ్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్కి ఒక బాల్కనీ కనిపిస్తుంది. అండ్ గాయస్ మీ హౌస్ కానీ ల్యాండ్ కానీ సేల్ చేయాలంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, మీరు నాకు కాల్ చేయొచ్చు గాయస్. అండ్ ఇంకా డీటెయిల్స్ కావాలంటే అదే డిస్క్రిప్షన్లో నా నెంబర్కే కాల్ చేయండి, మీకు అన్ని డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. సో ఇది మనకి కామన్ ఏరియా అండి, ఇటు సైడ్ మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది రైట్ సైడ్, అండ్ లెఫ్ట్ సైడ్ నుంచి డైనింగ్ కిచెన్ అవి కూడా చూపిస్తాను. దీనికి కామన్ వాష్రూమ్ ఉంది, మాస్టర్ బెడ్రూమ్కి ఒక అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది, స్టార్టింగ్లో చెప్పలేదు కదా. అండ్ ఇది మనకి ఫేసింగ్ అనేది వెస్ట్ ఫేసింగ్ వస్తుందండి, 1050 SFT వెస్ట్ ఫేసింగ్. డీమార్ట్ ఆపోజిట్గా ఈ ఫ్లాట్స్ అయితే కనిపిస్తాయి. చూడండి, కంప్లీట్ మొత్తం సీలింగ్స్ అన్నీ ఒకే రీతిలో కనిపిస్తాయి. అండ్ ఇది ఎన్ని ఇయర్స్ ఓల్డ్ అంటే 8 ఇయర్స్ ఓల్డ్ అండి, మీకు ఆల్రెడీ చెప్పాను. ఇది 8 ఇయర్స్ ఓల్డ్ అని డిస్క్రిప్షన్లో కూడా పెట్టాను, చూడండి. ఇది 8 ఇయర్స్ ఓల్డ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ 2 BHK ఫ్లాట్, ఓకేనా? రోడ్డు పక్కన ఈరోజు మధురవాడలో డీమార్ట్ ఆపోజిట్గానే దొరకడం అంటే చాలా కష్టం. వెతుకుతున్నారు, నాకు కాల్స్ రోజు వస్తూనే ఉంటాయి, చెప్తాను కానీ వినరు. దీని ప్రైస్ కూడా చాలా తక్కువ, 48 లాక్స్ నెగోషియబుల్, ఓకేనా? 48 లాక్స్ నెగోషియబుల్ అండి, ఈ ప్రైస్లో ఎక్కడా లేదు. నేను ఎందుకంటే మొత్తం మధురవాడ అంతా తిరిగాను, మధురవాడలోని ఒక 2-3 లూప్ లైన్స్ లోపలే 1050 SFT, 1100 SFT, 60 లాక్స్ అయితే చెప్తున్నారండి. మరి జిఎస్టీ రిజిస్ట్రేషన్ అన్నీ, దీనికి జిఎస్టీ పడదు. మెయిన్ ఏంటంటే సెకండ్స్ ఉన్న ఫ్లాట్కి జిఎస్టీ పడదు, ఇదొక అడ్వాంటేజ్. రెండోది ఏంటంటే రోడ్డు పక్కన, ఓకేనా? రోడ్డు పక్కనే ఎక్కడ దొరకదండి, అందరూ రోడ్డు పక్కన కావాలంటారు, వచ్చినప్పటి నుంచి అందుకోరు, అయిపోయి ఫోన్ చేస్తారు అది ఉందా ఫ్లాట్ అని. సో ముందుగా కాల్ చేయండి, కాల్ చేసి కనుక్కోండి డీటెయిల్స్ అయితే, ఓకే? సో ఇది మనకి కామన్ వాష్రూమ్ అండి, చెప్పాను కదా. ఇది డైనింగ్ పక్కనే కామన్ వాష్రూమ్ అయితే మీకు కనిపిస్తుంది. మీరు మొత్తం ఫ్లాట్ అయితే చాలా బాగుంది కన్స్ట్రక్షన్, ఎందుకంటే నేను కింద నుంచి పై వరకు మొత్తం అన్ని ఫ్లాట్స్ దగ్గరికి వెళ్ళి చూశాను, మెయింటెనెన్స్ ఎలాగుంది అన్నీ చూశాను. రోడ్డు పక్కన మెయింటెనెన్స్ చాలా బాగా చేస్తున్నారండి, నేను ఫ్లాట్స్ అన్నీ చూశాను కాబట్టి చెప్తున్నాను, ఓకేనా? సో ఇప్పుడు మనం కిచెన్లోకి వెళ్దాం, మెయిన్ ఇంపార్టెంట్ కిచెనే అండి. లేడీస్ తోటి ప్రాబ్లమ్ కిచెనే, కిచెన్ బాగపోతే వాళ్ళు తీసుకోరు, ఎందుకంటే నేను బోల్డ్ ఫ్లాట్లు అమ్మినప్పుడు నేను చూశాను కాబట్టి, ఓకే? సో కిచెన్ కూడా చాలా బాగుంది. కిచెన్ నుంచే మీకు ఇంకొక యూటిలిటీ పాయింట్ కూడా ఉందండి, చూపిస్తాను అది కూడా. ఏదైనా వుడ్ వర్క్ చేయించుకోవాలి, మెయింటెనెన్స్ అయితే బాగుంది. మీరు ఒక కోటింగ్ పెయింటింగ్ వేయించుకొని అయినా దిగిపోవచ్చు కొనుక్కున్నాక, ఓకేనా? అంత ఈజీగా ఉంది. సో ఇదంతా మనకి యూటిలిటీ పాయింట్స్ అండి. చూడండి మొత్తం గ్రాసరీ పాయింట్ ఎట్లా కనిపిస్తుందో, మొత్తం పైనుంచి కింద వరకు గ్రాసరీ పాయింటే. ఇక్కడ ఒక బాల్కనీ ఉందండి, కిచెన్కి అటాచ్డ్ బాల్కనీ ఒకటి చూపిస్తాను చూడండి. సో ఇది ఆ కిచెన్కి అటాచ్డ్ బాల్కనీ గాయస్. సో ఇది గాయస్ 1050 SFT వెస్ట్ ఫేసింగ్ డీమార్ట్ ఆపోజిట్గా ఉన్న ఫ్లాట్. దీనికి ఇంకా డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, మీరు నాకు కాల్ చేయొచ్చు. అంతేకాకుండా మీ హౌస్ కానీ ల్యాండ్ కానీ సేల్కుంటే నాకు చెప్పండి.